గోంగూర నిలవ పచ్చడి ఏ విధంగా చేయాలో చూద్దామా. ముందు ఫ్రెష్ ఆకు తీసుకునేసి ఈ విధంగా రగిలుకునేసి ఇప్పుడు నీళ్ళు పోసేసుకునేసి బాగా కడుక్కోవాలి. అవన్నీ లేకుండా బాగా కడిగిన దాన్ని ఒక బట్టం కాటన్ బట్ట మీద ఈ విధంగా ఆరేసుకోవాలి. ఈ విధంగా ఎండాక ఒక ప్లేట్లోకి తీసుకునేసి బాండీ పెట్టుకునేసి తగినంత ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో ఈ ఎండిపోయిన ఆకుని దాంట్లో వేసుకో. ఈ వేసిన ఆకుని ఏంటంటే కిందకి మీదకి తిప్పుకుంటూ ఈ విధంగా వాడుచుకోవాలి. ఎంత బాగా వాడితే అంత బాగా నీరంతా వెళ్ళిపోతుంది. దీంట్లో ఏంటంటే చింతపండుని ఈ విధంగా విడివిడిగా తీసుకుంటూ దాంట్లో వేసుకోవాలి. చింతపండును కూడా ఈ విధంగా దీనిలోనే బాగా ఉడికించుకోవాలి. అప్పుడు నీరంతా వెళ్ళిపోతుంది. దీన్ని పక్కకు తీసేసుకునేసి మళ్ళీ ఒక బాండీ పెట్టుకునేసి ధనియాలు మెంతులు జీలకర్ర వీటిని ఏంటంటే లేదోరగా వేయించుకోవాలి. కొద్దిగాని ఆవాలు కూడక వేసుకోవాలి. వీటిని కూడా దోరగా వేయించుకునేసి తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. వేసుకున్న తర్వాత బాండీ పెట్టుకునేసి ఆయిల్ వేసి దాన్ని కొద్దిగా వేడెక్కనిచ్చి ఎండుమిరపకాయలు వేసుకుందాం. వీటిని కూడా ఏంటంటే మంచి కలర్ వచ్చేంత మనం వేయించుకోవాలి. వీటిని కూడా తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. వేసుకున్న వాటిని ఇప్పుడు ఏం చేయాలంటే ఒక రోలు శుభ్రంగా కడుక్కునేసి అందులో పోస్ట్ ఫ్రై చేసుకున్న గింజల్ని మెత్తగా పొడి చేసుకోవాలి. పొడి చేసుకున్న వాటిలో ఏంటంటే ఈ ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకున్నాం కదా వాటిని కూడా వేసుకునేసి ఒక్క ముక్క బాగా దంచుకోవాలి. ఇప్పుడు రాళ్ళ ఉప్పు కూడా వేసుకుందాం. రాళ్ళ ఉప్పు వేస్తే ఏంటంటే తొందరగా మెరుగుతుంది. అందుగురించే రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. ఈ విధంగా దంచుకున్నాక అడుక్కి బాగా అతుక్కొని ఉంటుంది. దాన్ని ఏంటంటే గంటి పెట్టి కలబెట్టుకునేసి మనం ఫ్రై చేసుకున్న గోంగూరని దాంట్లో వేసేసుకునేసి ఇప్పుడు కిందకి మీదకి కొంచెం కలబెట్టుకోవాలి. దంచేటప్పుడు ఏంటంటే కింద అతుక్కుపోకుండా మొత్తానికి కలిసే విధంగా కలబెట్టుకునేసి ఇప్పుడు దంచుకోవాలి. దంచిన తర్వాత దీన్ని బాగా తిరగేసుకునేసి ఇప్పుడు పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకున్నాం. అది ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. ఇబ్బంది ఏం లేదు. తినేటప్పుడు చాలా నోటి రుచిగా ఉంటున్నాను. ఇవన్నీ బాగా కలిసే విధంగా బాగా రుబ్బుకునేసి ఇప్పుడు చూడండి రెడీ అయిపోయింది. ఈ విధంగా ఏంటంటే గోంగూర నిలవ పచ్చడిని తయారు చేసుకునే విధానం చాలా సింపుల్. ఇది ఏంటంటే చాలా అంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. స్టోర్ చేసి పెట్టుకుంటే మనం స్టోర్ చేసి పెట్టుకునే విధానాన్ని బట్టి ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.